ఇప్పుడు ఈ 2019 ఎన్నికలలో ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జనసేన పార్టీ వస్తే బాగుంటుందండి. అంటే ఎందుకని? యూత్ పరంగా, ఆయన ఎడ్యుకేటెడ్ పరంగా, ఆయన చెప్పిన విధానం ఏంటంటే ఎల్కేజీ టు పీజీ వరకు ఎడ్యుకేషన్ ఫ్రీ అన్నారండి. ఆయన చెప్పేది ముందే రెండేనండి, ఎడ్యుకేషన్ అండ్ విద్య, విద్య వైద్యం, ఈ రెండింటి మీద ఫోకస్ చేస్తున్నారు. మనం ఎక్కడెళ్ళినా సరే, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో మనం వెళ్తాం, మనకు ఒక ఆలోచన దెబ్బ తగిలింది, మనం ఎక్కడికి వెళ్తాం? వెంటనే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తాం. ఎందుకనండి? ఇక్కడ వైద్యం బాగోదని మనం అక్కడికి వెళ్తాం తప్ప, మనకు ఊరికి డబ్బు ఖర్చు పెట్టుకుని మనం ఎక్కడికి వెళ్ళాం కదండి. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా సరే మన గంటల తరపు అక్కడ టైం పడుతుంది, అన్నీ పడుతుంది. కానీ ఆయన చెప్పేది రెండే కారణాలు, విద్యని వైద్యాన్ని పర్ఫెక్ట్గా చూద్దాం, ముందు కావాల్సింది అది. ఇప్పుడు ఈ 2019 ఎన్నికలలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటుంది? 2019 అంటే ఈ ఎలక్షన్లన్నీ కొద్దిగా టఫ్ ఎలక్షన్ అండి. కాకపోతే మధ్యలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా, జనసేన పార్టీ. మాకైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు బాగా నచ్చినాయండి. మేము కామన్ మ్యాన్స్ మొత్తం, ఏ పార్టీ సంబంధించినం కాదు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీగా అనే పద్ధతి, మొత్తం ఆయన సిద్ధాంతాలు చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇక్కడ భీమవరంలో ప్రధానంగా చూసుకుంటే అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యే కానీ లేదా వైసీపీ కూడా టఫ్ ఉన్న క్యాండిడేట్సే పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో లోకల్గా ఉన్నాడు పవన్ కళ్యాణ్ అనే ఆరోపణల నేపథ్యంలో ఆయన భీమవరం నుండి ఏ మేరకు గెలుస్తాడు అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ 10 సంవత్సరాలు చూసామండి అంజబాబు గారిని, ఆయన చేసింది ఏమి కనపట్టల. అలాగే ఘనసీని గారు వస్తే చేస్తాడేమో కానీ చెప్పలేం. కాకపోతే ఈ పవన్ కళ్యాణ్ గారు భీమవరం చేశారు కాబట్టి కంపల్సరీ ఈయన చేస్తాడని, ఆయన అన్ని 6 నెలల్లో డెవలప్ చేస్తాను, ఆయనకు ఛాన్స్ ఇస్తామని మనం అందరం అనుకుంటున్నామండి. ఆయన ఛాన్స్ ఇద్దామని కంపల్సరీ భీమవరం ఆయన గెలుస్తాడు. ఇప్పుడు మనం ఇక్కడ ఈ భీమవరం నియోజకవర్గ పరిధిలో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, లోకలు, మహిళలను ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాము, ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తే ఈ భీమవరం కానీ రాష్ట్రం కానీ ఏదైతే ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు? మీరు ఏ పార్టీ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? జనసేన పార్టీ అండి. అది జనసేన తప్ప వేరే ఆప్షన్ కానీ వేరే ఆలోచన కానీ లేదు. జనసేన వస్తేనే భీమవరం అభివృద్ధి చెందుతుందండి. ఎందుకని? ఇన్ని రోజులు చూసాము, రెండు పార్టీలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. భీమవరం అంటే ఎంతో కొంత అభివృద్ధి చెందిందంటే భీమవరం చుట్టుపక్కల ఉన్న గ్రామాలను బట్టి, ఇక్కడ బిజినెస్ను బట్టి అభివృద్ధి చెందింది. కానీ మినిమం సమస్యలు మనకి డ్రైనేజ్ కానీ, వాటర్ ఫెసిలిటీ, వాటర్ కానీ, ఆ ప్రాబ్లమ్స్ కూడా ఏం తీరలేదండి. అలాంటివన్నీ తీరాలంటే కొత్త వాళ్ళు రావాలి. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఆయనే సొంతంగా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. అలాంటి వ్యక్తి ఇక్కడి నుంచి పోటీ చేస్తే భీమవరం చాలా అభివృద్ధి చెందుతుందని మాకు చాలా నమ్మకంగా ఉందండి. స్థానికంగా ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయి భీమవరంలో, మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? సమర్ వస్తే వాటర్ ప్రాబ్లం చాలా ఉంటుందండి. ఇంకా మనకి డంపింగ్ యార్డ్, డ్రైనేజ్ సిస్టమ్, ఇంకా అలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. పవన్ కళ్యాణ్ గెలిస్తే ఏ మేరకు అభివృద్ధి చేస్తారనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా అభివృద్ధి చేస్తారని చాలా నమ్మకం ఉందండి. ఆయన చెప్పారు 6 నెలల్లోనే మీకు అభివృద్ధి చేసి చూపిస్తాము మేము ఇచ్చిన మాటలు అన్నారు. ఆయన ఇక్కడికి వచ్చి ఒక 10-15 డేస్ స్టే చేసి మొత్తం అన్నీ అర్థం చేసుకుని, ఆయన సొంతంగా డంపింగ్ యార్డ్కి వెళ్ళి చూసి అన్నీ అర్థం చేసుకుని ఇక్కడి నుంచే అన్ని కార్యక్రమాలు మొదలుపెట్టి మన ఊరి నుంచే పోటీ చేయాలని వచ్చారు కాబట్టి తప్పకుండా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని ఈ ఊరిని అభివృద్ధి ఇమీడియట్గా చేస్తారని చాలా నమ్మకం ఉందండి మాకు. మహిళలుగా మీకు పవన్ కళ్యాణ్ గారి మేనిఫెస్టో ఎలా అనిపిస్తుంది? మహిళలకి చాలా పెద్ద పీట వేశారండి. అటు గ్యాస్ సిలిండర్స్ కావచ్చు, లేకపోతే మహిళల ఖాతాలో డబ్బులు వేయడం కావచ్చు, వృద్ధాప్యం ఇవి కావచ్చు, మహిళలకి చాలా పెద్ద పీట వేశారండి. అన్ని వర్గాలని కవర్ చేసేలాగా, అన్ని వర్గాలకు ఉపయోగపడేలాగా ఉంది మేనిఫెస్టో. మహిళలకి ఇంకా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఉందండి. కొత్త మార్పు తీసుకొచ్చి తదుపరి బాగా అభివృద్ధి చేస్తారని ఒక నమ్మకంతో మేము నమ్మకంగా ఉన్నాం. సీఎం అవ్వాలని కోరిక కూడా ఉన్నాం. పార్టీకి ఓట్ వేయాలనుకుంటున్నాం. మాది మచ్చిపూర్ గ్రామం అండి, వీరాసరం మండలం. ఖచ్చితంగా జనసేన వస్తుందండి ఇటు. ఎందుకని? ఎందుకనంటే ఆయనకి జనం విశ్వసనీయత, ఆయన అంటే మాకున్న విశ్వసనీయత, ఏం చేస్తాడని ఆయనకు విజన్ ఉంది కాబట్టి మేము ఆయన నమ్ముతున్నాం గట్టిగా, ఖచ్చితంగా వస్తుంది. మీరు ఏమనుకుంటున్నారు? ఏముందండి, ఇప్పుడు ఇన్ని రాజకీయ పార్టీలు చూసాం, ఎంతమంది చూసాం, ఇప్పుడు లేటెస్ట్గా కొత్తగా వస్తున్నారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే అందరికీ ఆనందమే. ఆయన చేస్తే కొంచెం బాగుంటుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ముగ్గురు వారవారీగా ఉందండి. మా నాయకులు అభివృద్ధి చేసినట్టు ఏం కనపడలేదు. ఏదో ఎన్నికలోనే కొద్దిగా ముందుకు చేశారు తప్ప అడ్వాన్స్గా ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నన్ను గెలిపించండి, గెలిపిస్తే 6 నెలల్లో నేను అభివృద్ధి చేసి చూపిస్తా అంటున్నాడు, దాని మీద మీ అభిప్రాయం? ఒకసారి చేసి చూడాలి కదా, చూస్తే కానీ తెలియదు కదండి. ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని విధాల పదాలు, కష్టాలు, సుఖాలు పంచుకుని తెలుసుకుని ముందుకెళ్ళే నాయకులు అయితే మేము ఎన్నుకుంటామండి. ఇప్పటి వరకు నాయకులు స్థానికంగా ఉన్న నాయకులు కావచ్చు, బయట నుంచి వచ్చిన నాయకులు కావచ్చు, ఈ భీమవరంను ఎక్కువ అభివృద్ధి చేశారు? అభివృద్ధి చేశారండి భీమవరాన్ని. భీమవరం రోడ్ల పరంగానే, వాటర్ ట్యాంకుల పరంగా, అనేక పరంగా అభివృద్ధి చేశారు. ఇంకా అభివృద్ధి జరగాలి. ఇంకా ముందుకు తీసుకెళ్లే నాయకులు అయితే ఏ పార్టీ అయితే బాగా తీసుకెళ్తారు?
మేము అయితే గంధసేని గారు అయితే మేము ముందు తీసుకెళ్తారు అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఎన్నికలలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగా అభివృద్ధి జరుగుతుంది? అన్ని తరగతులని అన్ని కులాలను కలుపుకునేటువంటి జనసేన పార్టీ వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే అన్యాయాన్ని అరికట్టాలన్నా, దోపిడీధనాన్ని దొంగతనాన్ని అరికట్టాలన్నా దోపిడీ చూసుకునే ఈ ప్రభుత్వాలు, తెలుగుదేశం ప్రభుత్వం, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగవు, వైసీపీ నువ్వు దొంగ అంటే నువ్వు దొంగవు, నువ్వు లక్ష వేల కోట్లు దెబ్బ అంటే నువ్వు లక్ష వేల దొంగల రాజ్యం అయినటువంటి ఈ ప్రభుత్వాలు పోగొట్టి చైతన్యవంతుడైనటువంటి పవన్ కళ్యాణ్ వస్తే రాజ్యం రామరాజ్యం అవుతుంది. ఆయనకి అభివృద్ధి అనేది తెలియదు అనేది ప్రతిపక్షాల ఆరోపణ, దాని మీద మీ అభిప్రాయం? తెలియదు అనే మాట తప్పు. మంచి పని చేయటానికి తెలియకపోవడం ఏంటంటే, మంచి పని చేసేవాడికి ఎవరికైనా తెలియాల్సిన అవసరం లేదు. మంచి పని చేయటం తెలియాలా? ఏదన్నా చెడు పని చేయటం తెలియాలి. ఏమన్నా కొట్టాలంటే కర్ర తీసుకోవాలి, కత్తి తీసుకోవాలనుకోవాలి, కానీ మంచి పని చేయటానికి ఏం అక్కర్లేదు. ఒక మనిషికి సహాయం చేయాలనుకు జేబులో 10 రూపాయలు ఇవ్వాలనుకు జేబులో తీసేవచ్చు, అది కావాల్సింది. ఏ పార్టీ అయినా అభివృద్ధి చేస్తుంది ప్రధానంగా ఇప్పుడు కొత్తగా జనసేనకి. ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేము అయితే జనసేన అని అనుకుంటున్నాం అండి. ఎందుకని అంటే అతను ఇప్పుడు డెవలప్ చేస్తాడు. అతను అయితే మాకు బీవారంలో చాలా సమస్యలు ఉన్నాయి, వాటిని అన్నింటినీ పరిష్కరించాలంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ వస్తేనే మాకు పరిష్కారం అవుద్దని అనుకుంటున్నాం. చూడండి, ఇప్పుడు ఈ భీమవరంలో ఏ పార్టీ అయితే గెలిస్తే ఈ భీమవరం ఎక్కువ అభివృద్ధి చేస్తుంది అనుకుంటున్నారు? భీమవరమే కాదండి, ఆల్ ఓవర్ స్టేట్లోనే పవన్ కళ్యాణ్ గారు గెలిస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది. స్పెసిఫిక్గా భీమవరం అవసరంలా, మొత్తం ఆల్ ఓవర్ స్టేట్కే మంచి జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ భీమవరంలో ఇద్దరు అన్నదమ్ములు మెగా ఫ్యామిలీ నుంచి, అటు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నాగబాబు కానీ ఇటు ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ కానీ పోటీ చేస్తున్నారు, దీని ప్రభావం ఎలా ఉంటుంది? డెఫినెట్గా ఆల్ ఓవర్ కృష్ణా జిల్లా దగ్గర నుంచి వెస్ట్ ఈస్ట్ దాకా వైజాగ్ దాకా వీళ్ళిద్దరు నుంచి ఉన్నారు కాబట్టి ఆ ఎఫెక్ట్ అన్ని నియోజకవర్గాల్లో ఉంటుందండి. మీరు ఏ పార్టీకి ఓటేయబోతున్నారు? జనసేన తరపున. మీరేమనుకుంటున్నారు ఏ పార్టీకి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? జనసేన, వన్ సైడ్కి జనసేన. ఎందుకని? ఎందుకనంటే డబ్బు మీద ఆశ లేదండి, ఆశ లేనివాడు ఏదన్నా చేస్తాడు, మాకు చేస్తాడు ఆయన. అందుకని రోడ్డు మీద ఎవరో తెలియని వ్యక్తి వచ్చి ఏ స్థాయి లేనటువంటి వ్యక్తి మన ఇంటికి వచ్చి మంచినీళ్ళు అడిగారు అనుకోండి, మంచినీళ్ళు కాకుండా మజ్జిగిచ్చి పంపే నేచురల్ ఉన్న బేవర్ అనేది, అలాంటిది అంత స్థాయి కలగకుండా వ్యక్తి వచ్చి ఓటేయండి అని అడిగితే ఓటేయకుండా ఎలా పంపుతాడు? మతిపోయి మాటలు కాకపోతే వన్ సైడ్గా 30,000 నుంచి 40,000 మెజారిటీ వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి. అవతల వాళ్ళు ఏ భయపడి 100 రకాలుగా మాట్లాడుతున్నారు, అవన్నీ జరిగే పనులు కాదు. మరి ఇంకా దేనికి పవన్ కళ్యాణ్? చూడండి, ఇప్పుడు ఈ ఎన్నికలలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది, ఏదైతే బాగా అభివృద్ధి చేస్తుంది అనుకుంటున్నారు? 10 సంవత్సరాల నుంచి మా అంజబాబు గారు పరిపాలన చూసామండే, ఏ ఒక్కడి కూడా ఎదురు ముందుకెళ్ళింది మాకేం కనిపించలేదు. కొత్తగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, వారు మాకు రోడ్డు పక్క ఉన్న బళ్ళు వాళ్ళకి చిన్నకారు సన్నకారులు అందరికీ కూడా హామీ ఇచ్చారండి, మీకు పోలీసు వాళ్ళు ఇబ్బంది లేకుండా, మున్సిపాలిటీ వాళ్ళు ఇబ్బంది లేకుండా మీరు ఉన్న చోటనే వ్యాపారం చేసుకునేటట్టు నేను ఏర్పాటు చేస్తానని ఆయన హామీ ఇచ్చారండి. ఆయన హామీని నేను మనసులో పెట్టుకునండి, ఆయన వస్తేనే బాగుంటుంది, ఆయన రావాలి, మారాలి. ఇప్పుడు ప్రధానంగా భీమవరంలో సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యల మీద ఎక్కువ ఎవరైతే పోరాటం చేసి మీ సమస్యలు పరిష్కరిస్తారనుకుంటున్నారు? జనసేన పార్టీ అధ్యక్షుల వారు భీమవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారండి. ఈయన మాత్రమే ప్రధానంగా ఉన్న సమస్యల మీద ఫోకస్ చేశారు. ఒకటి, ఇక్కడ ప్రధానంగా డంపింగ్ యార్డ్ సమస్య కానివ్వండి, మన డ్రైనేజ్ సమస్య కానివ్వండి, తర్వాత బైపాస్ రోడ్ సమస్య కానివ్వండి, ప్రజలందరూ నానా రకాలుగా అంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన కనీస ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలామంది అర్హులైన వాళ్ళకి కూడా రావట్లేదండి. వీటన్నిటి మీద పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ చేసి వివిధ వర్గాల ప్రజలతో ఆయన మమేకమై అందరి అభిప్రాయాలు సేకరించారు. సో పవన్ కళ్యాణ్ గారు వస్తే తప్పకుండా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించబడటమే కాకుండా ప్రజలందరికీ మేలు జరుగుతుందని మేము భావిస్తున్నామండి. ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేస్తుంది అనుకుంటున్నారు? పేరు గొప్ప ఊరి దెబ్బలాగా తయారైందండి భీమవరం. ఒక డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదండి, వాటర్ సమస్య ఉందండి, డంపింగ్ యార్డ్ సమస్య ఒకటి ఉందండి, అలాగే చాలా రకాల సమస్యలు ఉన్నాయి. పోయిన పాలకులు అందరూ కూడా బైపాస్ రోడ్డు వేసే దిక్కు కూడా లేకుండా అయిపోయింది. 7 సంవత్సరాలు అయింది బైపాస్ బ్రిడ్జి కట్టి, ఇప్పుడు దాకా కూడా బైపాస్ బ్రిడ్జి గేట్ వేయించడానికి ఇంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారండి, ఎవరు ఏది సాధించలేకపోయారండి. ఏదైనా సరే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాతే ఆయన ఏదన్నా ఎదిరిస్తుండే పౌరత్వాన్ని అవి చేస్తున్నారు తప్ప అభివృద్ధి మీద దృష్టి పెట్టట్లేదండి. ప్రశ్నించడానికే వచ్చినటువంటి జనసేన పార్టీ ఏ స్థాయిలో అభివృద్ధి చేస్తుంది అనుకుంటున్నారు? 100% కూడా ఆయన ఏదైతే అనుకున్నారో అదన్నీ చేస్తారండి.
ఏ స్థాయి అంటే ఇప్పుడు పిల్లల చదువు ఉచితం అంటున్నారండి, వైద్యం ఉచితం అంటున్నారండి, మధ్యతరగతి వాళ్ళు కావాల్సింది అదే కదండి. ఆ చదువులు విద్య వైద్యం ఉంటే సామాన్య మధ్యతరగతి వాటికి ఇంకేం అవసరం లేదండి. తాగునీరు అందించాలండి, ఉండటానికి ఇల్లు ఉండాలండి, అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ వస్తే కనుక మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళు కులమతాలకు అతీతంగా అన్నీ సాధిస్తారండి. ఇప్పుడు ఈ 2019 ఎన్నికలలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జనసేన పార్టీ అధికారంలో వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని అంటే పనులు అవి బాగా చేపిస్తానని చెప్తున్నారు కదా, ఆడవాళ్ళకు కూడా బాగుంటుందని జనసేన పార్టీ వస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ ఎన్నికలలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగా అభివృద్ధి చేస్తుంది అనుకుంటున్నారు? ఇప్పట్లో అయితే జనసేన అయితే మాకు బాగా హెల్ప్ చేస్తారు అనుకుంటున్నామండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఏంటి లేకపోతే ఎవరికైనా సరే జనసేనే రావాలనుకుంటున్నాం. ఎందుకని? ఎందుకంటే ఆయన మేనిఫెస్టో బాగుంది, ఆయన దాంట్లో పెట్టినవన్నీ చాలా బాగున్నాయండి. గ్యాస్ సిలిండర్స్ ఏంటి, ఎడ్యుకేషన్ గురించి ఏంటి, రోడ్స్ గురించి, భీమవరంలో డంపింగ్ యార్డ్ బాగా, రోడ్స్ గురించి, ట్రాఫిక్ కూడా చాలా ఇదిగా ఉంది, కంట్రోల్ చేస్తారు. ఆయన వస్తే మేమరు ఎమ్మెల్యే అయితే అంతర్జాతీయంగా కూడా బాగుంటుందని మేము పవన్ కళ్యాణ్కే అనుకుంటున్నామండి. పవన్ జనసేనండి. చెప్పండమ్మా, ఈ ఎన్నికలలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? జనసేన పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్. ఎందుకని? ఎందుకంటే ఆయన మేనిఫెస్టో బాగుంది, ఆయన నీతి నిజాయితీగా మాట్లాడుతున్నారు. నాకు ఓటు వేయండి అని అడగట్లేదు, ఆయన ఒకసారి చూడండి అంటున్నారు. పైగా ఆయన మేనిఫెస్టో చాలా బాగుంది, కేజీ నుంచి పీజీ వరకు కూడా పిల్లలకి ఎడ్యుకేషన్ ఫ్రీ అంటున్నారు. మెయిన్ మా మధ్యతరగతి కుటుంబాల పిల్లల్ని చదివించడం అంటే కష్టంగా ఉంటుంది ఈ రోజుల్లో. ఆయన అలా వచ్చి కనుక చేస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ముందు ముఖ్యంగా మేము మార్పు కోరుకుంటున్నాం. ఇంతవరకు మేము తెలుగుదేశం కాంగ్రెస్ అన్నీ చూసాం, జనసేన కూడా వస్తే బాగుంటుందని మా ఉద్దేశం. జనసేన పార్టీ ఏ మేరకు మార్పు తీసుకురాగలుగుతుంది అనుకుంటున్నారు? అంతర్జాతీయంగా తీసుకొస్తుందని అనుకుంటున్నాం, వస్తుంది కూడా. కంపల్సరీ జనసేన రావాలి సార్, ఎందుకంటే ఆయన మొత్తం ఇంచుమించు ఎన్ని వందల కోట్లు వచ్చి ఆదాయాన్ని వదులుకుని ఆయన ప్రజల కోసం తిరిగారండి. ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఉద్దానం కానీ ఈ కానీ ఏదంటే మళ్ళా ఫాతిమా కాలేజీ ఇష్యూ కానీ ఏదైనా సరే ఆయన వల్లే సాధ్యమైంది. తెలుగుదేశం పార్టీ బాగా అభివృద్ధి చేస్తుంది, అదే విధంగా మహిళలకైతే డ్వాక్రా గ్రూపులకైతేనేమి ఇటు మహిళలకు పసుపు కుంకుమల పథకాలు కానీ ఇట్లాంటివి చేసుకుంటూ ప్రజల్లో చాలా వరకు మహిళల మద్దతు తీసుకునే విధంగా చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తుంది. దీనిపైన మీరేమంటారు, మీ అభిప్రాయం ఏంటి? అసలు ఇంతకాలం కూడా పవన్ కళ్యాణ్ గారు 3.5 సంవత్సరాలు ఊపిన తర్వాత వరకు వీళ్ళకి డ్వాక్రా మహిళలు కానీ వీళ్ళెవరు గుర్తురాలేదండి. ఒక్కసారి ఎందుకు వచ్చేసిందంటే ఎలక్షన్ ముందు కళ్యాణ్ గారు రావడం వల్ల పసుపు కుంకుమం కానీ 10,000 ఇవ్వడం కానీ ఈ స్కీములు కానీ పెట్టడం వల్ల మాత్రం ఇదంటే కళ్యాణ్ గారు రావడం వల్ల మిగతా వాళ్ళకందరికీ డబ్బులు వస్తున్నాయి కానీ, లేకపోతే కళ్యాణ్ గారు కనుక ఈ ఎలక్షన్లోకి రాకపోతే మనకు కనుక వీళ్ళెవరో కూడా మీరు గుర్తించి జనాన్ని గుర్తించే పరిస్థితి ఏమి, ఇదంతా కూడా ఎలక్షన్ ముందు స్టంట్ అన్నమాట. ఇప్పుడు అక్కడ అన్న క్యాంటీన్లు కానీ ఏదైనా కానీ ఇవన్నీ కూడా ఎలక్షన్ ముందులో భాగంగానే మన గవర్నమెంట్ ఎదుర్కొచ్చింది అన్నమాట. మా ఉద్దేశం ప్రకారం అయితే జనసేన వస్తాయని అనుకుంటున్నాం అండి. ఎందుకని? ఎందుకని? కారణం ఏంటంటే ఇప్పటి వరకు ఉన్న రాజకీయాలను చూసి జనం విసిగిపోయారండి బాగా. కొత్త రాజకీయాన్ని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. మేము మా చుట్టుపక్కల ఉన్న మనుషులతోనే కలిస్తే కనుక వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఇప్పుడు వరకు ఉన్న రాజకీయం అవినీతి ఎక్కువ పెరిగిపోయింది, ఇలాంటిది కాదు, ఎవరన్నా ఫ్రెష్ బ్లడ్ ఎవరన్నా వస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి అందరి ఓట్లు కూడా ఖచ్చితంగా జనసేనకే పడతానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి. పవన్ కళ్యాణ్ కానీ ఇటు నాగబాబు కానీ లోకల్గా స్థానికంగా ఉండరు, వాళ్ళు ఏం అభివృద్ధి వాళ్ళకి అనుభవం లేదు, ఎలాంటి అభివృద్ధి చేయలేరు అనేది ప్రతిపక్షాల ఆరోపణ. అది చాలా తప్పు ఆరోపణ అండి, ఎందుకంటే మనం మనందరికీ తెలిసిందే శ్రీరాముడు అరణ్యవాసంకి వెళ్ళినప్పుడు ఆయన పాదుకలు అంటే కాలి చెప్పులు రాజ్యం వెళ్ళి అని అంటారు. కంటెంట్ ఉన్నవాడు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదండి. ఒడ్డించేవాడు మనవాడైతే ఎక్కడున్న మన చివరి కూర్చున్నా సరే మన ఆకులకు అన్నీ పడతాయి. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి సీఎం పొజిషన్లో ఎక్కడో హైదరాబాద్లో ఉన్నా కూడా ఆయన కనుసాగించాలండి భీమవరం అభివృద్ధి పథకంలో పరిగెట్టడానికి అని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఎక్కడో ఉంటారని కాదండి, నిజంగా ఆయన ఇక్కడ ఉండరు అన్న మాట ఎవరైనా మాట్లాడితే కనుక ఊర్లో ఇల్లుండి ఆ ఇంట్లో మనం ఉంటే మనం లోకల్ అనుకుంటే ఆ నియోజకవర్గంలో ప్రతి గుండెలోనే ఉంటాడండి ఆయన. ఇంత అంతకుమించిన లోకల్ అండి ఆయన.